हेलो फ्रेंड्स, वीडियो जिराक्स 5855 वर्क सेंटर 5855 मिशन नी सिस्टम की एला कनेक्ट चेयालने चूपिंचबोतुन्नानु। चूडंडी वर्क सेंटर 5855 पवर आन चेसानु। चूडंडी बूटिंग अवुतुंदी। वर्क सेंटर 5855 मन सिस्टम द्वारा एला कनेक्ट चेसी प्रिंट इव्वाली। चूडंडी इक्कड मेनू आन अयिंदी। चूडंडी इक्कड मेनू ऑप्शन क्लिक चेसिनप्पुडु टूल्स कनिपिस्तुंदी। पैन मिशन इन्फर्मेशन, एक्टिव मेसेजेस, सप्लाइज, बिल्लिंग इन्फर्मेशन, टूल्स। ఇది మనం ఐపీ అడ్రస్ చేంజ్ చేయాలంటే పైన గెస్ట్ అకౌంట్ కనిపిస్తుంది కదా, ఆ గెస్ట్ అకౌంట్ని లాగౌట్ చేసి అడ్మిన్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి మనము ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఓకేనా? గెస్ట్ అకౌంట్ నుంచి లాగౌట్ అయ్యి అడ్మిన్ అకౌంట్ నుంచి లాగిన్ చేయాలి. చూడండి ఇక్కడ గెస్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు అకౌంట్ నేమ్ అడుగుతుంది, అడ్మిన్ ప్రెస్ చేయండి. అడ్మిన్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. డిఫాల్ట్ పాస్వర్డ్ మీరు ఏమన్నా పెట్టుంటే ఓకే. డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి 4 1s ఇచ్చున్నాను. చూడండి 1 2 3 4 4 1s నాలుగు ఒకట్లు ఇచ్చున్నాను. డన్ చేయండి. డన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత గెస్ట్ అకౌంట్ నుంచి అడ్మిన్ అకౌంట్కి లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మనకి పైన టూల్స్ కనిపిస్తుంది. టూల్స్ ప్రెస్ చేసినట్లయితే మీకు నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంది కదా, నెట్వర్క్ సెట్టింగ్స్లో టీసీపీ ఐపీ సెట్టింగ్స్ ఉంటుంది. టీసీపీ ఐపీ సెట్టింగ్స్ క్లిక్ చేసినట్లయితే పైన ఇదిగో ఈ మెసేజ్లు కనిపిస్తాయి మొత్తం. డైనమిక్ డిజేబుల్ చేయండి. డైనమిక్ అడ్రస్ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత టీసీపీ ఐపీ ఎనేబుల్మెంట్ అంటే టీసీపీ ఐపీ అడ్రస్సు IP4 IP6 ఎనేబుల్ నుంచి డిజేబుల్ చేయడానికి ఈ విండో ఈ టెంప్లెట్ ఉపయోగపడుతుంది. 4 ఎనేబుల్ ఉంచుకొని 6 డిజేబుల్ ఉంచుకోండి. ఇక్కడ చూడండి IP4 అడ్రస్ మనకి మీరు రౌటర్ నుంచి ఇచ్చినట్లయితే ఆ రౌటర్ యొక్క అడ్రస్ 192.168.0.151.1.1 ఉంటుంది, 0. ఉంటుంది, 2. ఉంటుంది, అలా ఏదైనా ఉండొచ్చు. మీ రౌటర్ యొక్క ఐపీ అడ్రస్ 0.1 నుంచి స్టార్ట్ అయితే మీరు ప్రింటర్కి 0.151 ఇచ్చుకోండి, లేదా 20 నుంచి N9 ఇచ్చుకోవచ్చు. ఆ 20 వరకు ఎందుకు చెప్పానంటే మీకు ఆ 20 వరకు ఏమన్నా సిస్టమ్స్ కానీ వైఫై డివైజెస్ కానీ ఇవేమన్నా ఉంటే ఆ 20 వరకు ఐపీ అసైన్మెంట్ జరుగుతుంది. ఇలా దూరంగా ఇచ్చుకుంటే మనకి ప్రింటర్ అనేది మాటికి డిస్కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. 151 నుంచి ఇచ్చాను. 151 నుంచి ఇచ్చి సబ్నెట్ మాస్క్ ఇచ్చాను. ఒక్కసారి ఇలా చేసిన తర్వాత మీ యొక్క వర్క్ స్టేషన్ని రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేస్తే మీ యొక్క సెట్టింగ్స్ అనేవి సేవ్ అవుతాయి. సేవ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఆన్ అయింది. సిస్టమ్ దగ్గరికి వచ్చాను. సిస్టమ్ దగ్గరికి వచ్చి వర్క్ సెంటర్ 5855 డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోండి. వర్క్ సెంటర్ 5855 డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీది విండోస్ 32 బిట్ అయితే 32 బిట్ చేసుకోండి, 64 బిట్ అయితే 64 బిట్ చేయండి. ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ప్రింటర్ ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫైల్ని ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ప్రింటర్ అనేది ఇన్స్టాలేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఒకసారి ఆ కాన్ఫిగరేషన్లో మనకి ప్రింటర్ సెట్టింగ్ జరుగుతుంది.
సెర్చింగ్ జరిగినప్పుడు మనకి ఈ ప్రింటర్ కనుక కనెక్ట్గా కరెక్ట్గా నెట్వర్క్లో కనుక కనెక్ట్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ మీకు ప్రింటర్ చూపిస్తుంది. ప్రింటర్ యొక్క ఐపీ అడ్రస్ చూడండి ఇక్కడ. ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ప్రింటర్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ డివైజ్ అండ్ ప్రింటర్స్లోకి వచ్చేస్తుంది. చూడండి, వెయిట్ చేసిన తర్వాత ఒకసారి సిస్టమ్ కూడా రీస్టార్ట్ చేయండి. సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత ఒక చూడండి, ఇక్కడ జిరాక్స్ వర్క్ సెంటర్ 5855 PCL5 అని వచ్చింది. దీన్ని కరెక్ట్గా కాన్ఫిగరేషన్ చేసుకోండి. A4 మాన్యువల్ ట్రే, ఆటోమేటిక్ ట్రే ఇలా చూపిస్తుంది. ఆ ట్రే అనేది మీకు పేపర్ దేనిలో ఇన్సర్ట్ చేశారో కరెక్ట్గా దాని పాత్ అయితే ఇచ్చేసుకోండి కరెక్ట్గా. ఈ విధంగా మీకు ఈ వర్క్ స్టేషన్ మిషన్ను మీకు సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, సిస్టమ్ నుంచి ప్రింటింగ్ ఇచ్చాను, ప్రింట్ ఓకే అయింది. ఓకే, థ్యాంక్ యూ.